పవన్ను బీజేపీ గట్టిగా ఇరికించేసిందా తొందరలోనే జరగబోతో తెలంగాణ ఎన్నికలలో మిత్రపక్షాల తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు పార్టీ పెట్టిన దగ్గర నుండి పవన్ అంతా ఏపీ రాజకీయాలలో మాత్రమే ఉంది కానీ తెలంగాణ పైన లేదు ఏపీ మీద మాత్రమే ఎందుకుంది తెలంగాణ పైన ఎందుకు లేదు ఎందుకంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పైన ఆకాశమే హద్దుగా ఎంతైనా చెలరేగిపోవచ్చు జగన్ పైన ఎన్ని ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా ఏమీ కాదు అదే కేసీఆర్ పైన గట్టిగా ఒక్క ఆరోపణ విమర్శ చేసిన పవన్కు చుక్కలు కనపడతాయి కేసీఆర్ దెబ్బకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడే హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయారు గడిచిన తొమ్మిదేళ్లుగా కేసీఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడితే ఒట్టు అలాంటిది కేసీఆర్ పైన ఆరోపణలు విమర్శలు చేసేంత ధైర్యం పవన్కి ఎక్కడుంది తెలంగాణలో రాజకీయం చేయాలంటే అధికార పార్టీని టార్గెట్ చేయక తప్పదు ఇక్కడే ప్రచారం పేరుతో పవన్ను బీజేపీ ఇరికించేస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి అధికార పార్టీని టార్గెట్ చేయాలంటే కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ మంత్రులందరినీ టార్గెట్ చేయాల్సిందే అంత ధైర్యం పవన్లో లేదు కాబట్టి తెలంగాణలో పార్టీని గాలి వదిలేశారు ఇలాంటి నేపథ్యంలో బీజేపీ జనసేన తరఫున పవన్ ప్రచారం చేస్తారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది ప్రచారంలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ను టార్గెట్ చేసి ఎలాంటి ఉపయోగం లేదు మిగిలినవన్నీ చిన్న చితక పార్టీలే కాబట్టి టార్గెట్ చేసినా లాభం ఉండదు అందుకనే టార్గెట్ అంటూ చేస్తే కేసీఆర్ను మాత్రమే చేయాలి బీఆర్ఎస్ కేసీఆర్ను టార్గెట్ చేస్తేనే బీజేపీకి ఉపయోగం బీజేపీ కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నప్పుడు మిత్రుడి హోదాలో పవన్ టార్గెట్ చేయకుండా ఎలాగుంటారు అంటే ప్రచారంలో కేసీఆర్ను పవన్ ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది కేసీఆర్ను టార్గెట్ చేయడంలో కమలనాథులకు ఎలాంటి మొహమాటాలు లేవు కాబట్టి ఎంతైనా రెచ్చిపోతున్నారు మరి పవన్ ఏం చేస్తారో చూడాలి